బహుజన సమాజ్ పార్టీ పోచపల్లి మండల అధ్యక్షులు కొమ్ము అంజయ్య అధ్యక్షతన ఆగస్టు 8న నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో రాజ్యాంగ సంకల్ప సభను జయప్రదం చేయాలని కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము జగన్, అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ 8వ తేదీన జరిగే రాజాధికార సంకల్ప సభను జయప్రదం చేసి రాబోయే రోజుల్లో బహుజనులకు రాజాధికారం రావడం ఖాయమని అన్నారు. బహుజనులకు రాజాధికారం దిశగా బహుజనులు అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక తాటిపైకి రావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అసెంబ్లీ కార్యదర్శి చాట్ల నవీన్ మాజర్ల, ఇస్తారి గుర్రం శ్రీకాంత్, పురాణపు యాదగిరి, నాగెల్లి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో జరగబోయే బహిరంగ సభ సక్సెస్ఫుల్గా జరగాలంటే బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని సభను సక్సెస్ఫుల్ చేయాలి. సభను సక్సెస్ఫుల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకు. ఈ అగ్రకుల పార్టీలు మనకు ఏ విధంగా రక్షణ ఇస్తున్నాయి, మన హక్కులను ఏ విధంగా కాలరాస్తున్నాయి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బహుజన సమాజ్ పార్టీ అధికారంలో వస్తేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఎక్కడెక్కడో మనం ఎవరెవరికో ఓట్లు వేసి ఎన్నో ప్రభుత్వాలు నిలబెట్టినా అయినా కూడా మన సమస్యలు పరిష్కారం కాలే. ఇకనైనా ఇప్పుడైనా మన బహుజన సమాజ్ పార్టీ అత్యధిక మెజారిటీతో రాబోయే రోజులలో గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది.